తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్ళు మంటలు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100,000 మంది ఈ సీజన్ జ్వరాలు బారిన పడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం శీతాకాలం ముగిసిన వేసవి ప్రారంభమైంది. చలికాలులు తగ్గటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలు ఐసీఎంఆర్ ఇప్పటి విశ్లేషణగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరోస్ జ్వరాల సర్వేలో 92% మందికి తీవ్రమైన జ్వరంతో దగ్గు, కళ్ళు మంటలు, నిమోనియా లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్ ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్ర కొంత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 2009లో హైదరాబాద్ లో తొలిసారిగా స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసులు తీవ్రతగా ఎక్కువ కనిపిస్తుంది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ఫ్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగ నిరోధక శక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణ నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ H3N2గా రూపాంతరం చెందింది, మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశాల్లో ఈ వైరస్ విస్తరిస్తుంది, కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తుంది. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3-5 రోజుల పాటు ఉండడం, దగ్గు 10-15 రోజుల పాటు విధిస్తుంది. సకాలంలో వైరస్ ను గుర్తించకపోవడంతో చికిత్స నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నియమానికి కారణమవుతుంది. వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. H3N2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూ అని, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి, జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్కులు ధరించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని, చికిత్సలో మోతాదుగా మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే సమయమవుతుందని నయమవుతుందన్నారు.